చిత్తూరు జిల్లా స్థానిక దండపల్లి రోడ్డులోని షాది మహల్ ఎదురుగా ఉన్న స్నిగ్ధం కేరళ ఆయుర్వేద వైద్యశాలను పలమనేరు మున్సిపల్ చైర్పర్సన్ పవిత్ర మురళీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ కేరళ వైద్య విధానంలో అనుభవజ్ఞులైన వైద్యులచే వివిధ దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేయనున్నట్లు వారు తెలిపారు. పలమనేరు పట్టణంలో మొట్టమొదటిసారిగా కేరళ ఆయుర్వేద విధానంలో ప్రారంభించిన వైద్యశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హృదయపూర్వకమైన నమస్కారాలండి. ఇక్కడ దండపల్లి రోడ్లో ఆయుర్వేదిక కేరళీయ ఆయుర్వేదిక సెంటర్ను ఓపెన్ చేసాము. ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేయబడును. టెన్షన్స్, డయాబెటీస్, షుగర్, బీపీ, వెన్నుముక నొప్పులు, పైల్స్, ఫిషర్ ఇలాంటి వ్యాధులు ఏవైనా ఉన్నా కూడా ఇక్కడ పంచకర్మ ఆయుర్వేదిక సెంటర్లో ట్రీట్ చేయబడును. కొన్ని దీర్ఘకాలిక రోగాలకు ఆయుర్వేదిక్ బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ లాంగర్ పీరియడ్ డ్యూరేషన్ ఉన్న వాళ్ళకు ఇక్కడ యూజ్ చేయబడుతుంది. ఆయుర్వేద పంచకర్మ సెంటర్ నందు శిరోవస్తి అనగా తైలధార దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే స్ట్రెస్. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి స్ట్రెస్తో కూడిన అలవాటు ఉంది. ఈ అలవాటు నుంచి మనం తేరుకోవాలంటే శిరోవస్తి ఏంటంటే ఒక ఆయిల్ తలపైన డ్రాప్ చేస్తారు. దీనివల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి కొన్ని వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు అనమాట. వీటి వరకు వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోగలుగుతాం ఈ శిరోవస్తి ద్వారా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్పైన్, వెన్నెముక, నరాల సంబంధిత వ్యాధులకు ఇలా వాటికి వస్తి ద్వారా ఈ ఆయుర్వేదిక్లో వస్తి అనేది ఒక అర్ధ చికిత్స అని చెప్పారు. అన్ని ట్రీట్మెంట్స్లో కన్నా వస్తి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వస్తి ద్వారా స్ట్రెంగ్త్ వస్తుంది. వెన్నెముకలకు పెయిన్ ఉన్నా కూడా స్ట్రెంత్ రావడం, రీజనరేషన్ అవ్వకుండా చూసుకోవడం, చాలా ఇలాంటి ఉపయోగాలు చాలా ఉంటాయి. ఈ కేరళీయ పంచకర్మ ఆయుర్వేద సెంటర్ నందు పంచకర్మ థెరపీస్ అన్నీ చేయబడును. సపోజ్ సెక్షువల్ డిజార్డర్స్ లైక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, సంతాన సాఫల్యత కానీ, ఇంకొకటి ఋతు సమస్యలు కానీ ఇలాంటివి ఏవైనా కూడా చూడబడును ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే ప్రజెంట్ సఫర్ అయ్యేది టీనేజ్ అమ్మాయిలు, పీసీఓఎస్ అన్నమాట. ఈ నీటి బుడగల సమస్య అనేది ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా చూపబడుతుంది సమాజంలో. వీటికి కూడా ఇక్కడ ట్రీట్ చేయబడును. అనుభవం కలిగినటువంటి కేరళ డాక్టర్స్ ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది స్ట్రెస్తో, నరాల బలహీనతతో, శాశ్వతమైనటువంటి రోగాల బారిన పడి ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికి కూడా గతంలో రాయలపేటలో నిర్వహించారు. ఇప్పుడు పలమనేరు పట్టణంలో అందరికీ కూడా అనుకూలంగా అందుబాటులో ఈ యొక్క వైద్యశాలని ఈరోజు ప్రారంభించడం జరిగింది. శాశ్వతమైనటువంటి రోగాల బారిన పడినటువంటి రోగులకు మంచి వైద్యాన్ని అందించి మళ్ళీ వాళ్ళు పూర్వం ఎట్లున్నారో అదేవిధంగా మెరుగైనటువంటి చికిత్సను అందించడానికి వాళ్ళ బృందం అందరూ కూడా ఇక్కడ ఈరోజు ఈ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, నరాల బలహీనత కానీ శాశ్వతమైనటువంటి రోగాల పడినటువంటి వారందరూ కూడా ఈ సెంటర్కు వచ్చి మెరుగైనటువంటి వైద్యాన్ని తీసుకొని మీరు అందరూ కూడా ఆరోగ్యంగా బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సెంటర్ బాగా నడవాలని, వారికి కూడా వచ్చినటువంటి పేషెంట్లందరినీ కూడా బాగా చూసి మరింత అభివృద్ధి చెందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.